మంత్రి దేవినేని ఉమ సోదరుడు దేవినేని చంద్రశేఖర్ కూడా వైసీపీలో చేరారు. మైలవరం నుంచి పోటీ చేస్తున్న వసంతకృష్ణ ప్రసాద్ చంద్రశేఖర్ ను తీసుకుని లోటస్ పాండ్ కు వచ్చారు. చంద్రశేఖర్ కు కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు జగన్. దేవినేని చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగింది జగన్ గారి సమక్షంలో. అంటే రావణుడు లంక నుంచి విభీషణుడు రాముడి దగ్గరికి వచ్చినట్టు తప్పకుండా మా సోదరుడు చంద్రశేఖర్ గారు మేమిద్దరం కలిసి ఈ ఎన్నికల్లో పనిచేస్తాం, తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉన్నాం. థ్యాంక్ యూ. జగన్ గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కృష్ణప్రసాద్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి తీసుకొచ్చి జగన్ గారికి అప్పచెప్పిన కాన్సెప్ట్తో నేను పార్టీ